ఓం సాయి రామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనకు విజయదశమి రోజున బాబాగారు అందిస్తున్న ఒక తీపి వార్త ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందామా. తల్లి, నీకు ఈ నెలలో ఒక తీపి కబురు ఎదురు చూస్తోంది. అదే ఈ విజయదశమి రోజు నేను నీకు చెప్పడానికి నీ దగ్గరకు నీ వాకిట్లో నిల్చున్నానమ్మా. నువ్వు కొత్త ప్రదేశానికి కదలబోతున్నావు. నీ మనసులో ఉన్న దిగులంతా మారబోతుంది. నీ జీవితంలో కొత్త మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. నువ్వు ఎదురు చూసే దగ్గర నుంచి నీకు రావాల్సింది, నీకు నువ్వు ఎదురు చూసే వార్త రాబోతుంది తల్లి. అది నువ్వు వింటావు. అలాగే నువ్వు కొత్త ప్రదేశానికి స్థల మార్పిడి అవుతున్నావు. నీ మనసు నిండుగా విశేషాలు ఈ నెలలోనే జరుగుతాయి. ఇది ఈ విజయదశమి రోజున నీ బాబా ఇస్తున్న నీకు సత్యవాక్కు తల్లి. నీ బాబా మీద నమ్మకం ఉంటే ఈ మాటలు అర్థమవుతాయి. నమ్మకంతో వింటే బాబా ఆశీర్వాదం ఈరోజు నీకు కలుగుతుంది తల్లి. ఈరోజు ఆ తీపి కబురు కూడా వింటావు. నీ మనసులో ఉన్న గజిబిజి గందరగోళానికి కారణం ఏంటో తెలుసా? నీ మనసు ఒక నిలకడ లేకుండా ఉండాలి. అదే కారణమని నీ జీవితం ప్రశాంతంగా లేదు తల్లి. దానికి కూడా కారణం అదే. మనసులో ఉన్న అన్ని సమస్యలకు కారణం నువ్వే తల్లి. మంచిది చెడ్డది అని అన్నింటికీ మనసులో నిలుపుకొని ఒక విక్రమం అయిపోతున్నావు. ఎప్పటికప్పుడు మర్చిపోతేనే కదా ఎలాంటి సమస్యలనేవి నీకు తలెత్తకుండా ఉంటాయి. నువ్వు చేసే పొరపాటు ఏంటో తెలుసా? ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు ఎక్కువగానే మనసులో చోటు చేసుకుంటున్నాయి. నువ్వు ఎక్కువగా వాటిని దృఢంగా నిలుపుకుంటున్నావు మనసులో. అలాంటప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఎలా చెప్పు? నువ్వు ఆలోచించే ఈ వ్యతిరేక ఆలోచనలు మార్చుకోవాలి. అనుకూల ఆలోచనలు చేయి. అదే నీకు, నీ మనసుకి, నీ జీవితానికి, నీ జీవిత భవిష్యత్తు కూడా ఎంతో మంచిదమ్మా. తెలుసుకో తల్లి, తెలుసో తెలియకో మనిషి చేసే తప్పులు ఉంటాయి. కొన్ని విషయాలు, పరిస్థితులు సందర్భాన్ని బట్టి జరిగిపోతూ ఉంటాయి. కానీ వాటన్నింటికీ భయపడి నీ విజయానికి నువ్వే అడ్డు కాకూడదు. దేనిని కూడా ఆపవద్దు. బాధ కలిగినా, నొప్పి అనిపించినా నీ బాబా నా నామస్మరణ చేయి తల్లి. ఎంత కష్టాలైనా, ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే నా నామస్మరణ అనేది చేస్తూ ఉండు. మన కష్టాన్ని చూసి ఎంతసేపు పరిగెడతావు చెప్పు? వాటిని ఎదుర్కొని నిలబడితేనే కదా జీవితం. దిగులు, కష్టాన్ని గొంతులోనే మింగుకుంటున్నావు. అవి ఆ గొంతులోనే నడిచినప్పుడు అల్లాడిపోయావు కదా తల్లి. మొదట్లోనే ఈ సమస్యకు తాళం వేసి నా నామస్మరణ చేసినప్పుడు దేనికైనా ఒక పరిష్కారం లభిస్తుంది. బలం, ధైర్యం చెప్పి బిడ్డ, దేనినైనా సరే పట్టుదలతో పోరాడి విజయం అదే వస్తుంది. అలాగే నీ బాబా కూడా నీ పక్కనే ఉంటానమ్మా. మర్చిపోవద్దు. విజయం చూస్తావా తల్లి? నీ విజయానికి కారణంగా నేను ఎల్లవేళలా తోడుంటాను. నువ్వు భయపడేలాగా నీకు చెడుకాలం అనేది ఏమీ లేదు. అలాగే నీకు చెడ్డ పేరు అసలు రాదు. పరిస్థితుల్లో ఒక్కొక్కప్పుడు మాయని కమ్మేస్తూ ఉంటాయమ్మా. ఆ మాయని కల్పించినప్పుడు అంతా మాయా అని మాత్రమే గుర్తుంచుకో. ఈ మాయను చుట్టుముట్టేటప్పుడు నీ మనసు రంగు మారుతుంది. అతి త్వరలో అది సరిపోతుంది తల్లి, సర్దుకుంటుంది. అప్పటి వరకు నమ్మకం, ఓపిక అనే ఒక గొప్ప విషయాన్ని గుర్తుంచుకో. ఎప్పుడూ గొడవ పడకు. ఎవరి కోసం ఎదురు చూడకు. కొన్ని సందర్భాలలో నా బిడ్డకు మంచి జరగాలి. కొన్ని సందర్భాలలో నేనే కొన్ని సమస్యలు సృష్టిస్తాను. అది నీకు అతి త్వరలో నీ దగ్గరకు చేరుతుంది. నేను నీ దగ్గరకు వస్తాను. ఏది జరిగినా సరే నీ మంచి కోసమే.
నీకు ఏది కోరితే అది దక్కుతుంది తల్లి. ఇలాగే జరుగుతుందమ్మా, నమ్ము. ఇన్ని రోజులు ఎదురుచూపులు దేనికై కాచుకొని కూర్చున్నావో అది తప్పకుండా సంతోషంగా నీ దగ్గరకు చేరుతుంది. నువ్వు కోరిన కోరిక కావాలనుకుంటున్నావు, ఏది కావాలన్నా ఇస్తాను తల్లి. ఎక్కడికి వెళ్ళలేక అటూ ఇటూ కాలు కదుపుతూ కదపలేకుండా ఉన్నావో ఆ స్థలాన్ని మారబోతున్నావు. నువ్వు ఒక కొత్త ప్రదేశానికి నీ కొత్తదనం కోసం నువ్వు కోరుకుంటున్నావో ఆ కొత్తదనం నీకు తప్పక కలుగుతుంది. అక్కడికి తప్పక నువ్వు మారుతావు. అలాగే నీ జీవితం కూడా తర్వాత ఘట్టానికి కదలబోతుంది తల్లి. కొత్త కొత్త మార్పులు ప్రతిరోజు నువ్వు చూశావు కదా. ఇక నుంచి నువ్వు కోరుకున్న జీవితం కొత్త చిగురులు వేసుకొని గమనిస్తావు. నీ మనసులో ఉన్న దిగులు, కష్టం అనే అంతా తీసిపారేసేయి. అవన్నీ నీ సాయి పాదాల చెంత పెట్టు. నీకు మంచి జరిగేలా ఆశీర్వదిస్తాను. వీటన్నింటినీ తొలగించే ప్రశాంతమైన నియంత్రణ జీవితాన్ని, నీకు నిరంతరమైన సంతోషాన్ని నీకు జీవితానికి అందిస్తాను. నిశ్చయంగా ఈరోజు నుంచి నీకు ఈరోజు ఒక సత్యవాక్కు తల్లి ఇది. ఇంకా నమ్ము, ఈ నెలలోని కొత్త మార్పులు, సంతోషకరమైన వార్తలు జరుగుతాయి. నీ జీవితంలో కొత్త కొత్త నిదర్శనలు కూడా నువ్వు చూస్తావు, గమనిస్తావు. పట్టలేని సంతోషం నీ మనసులో ఆనందం కలిగించేలా ఉంటాయి. ఇదిగో ఇప్పుడు కూడా నీ పెదాల మీద చిరునవ్వు వచ్చింది కదా, ఆ చిరునవ్వు నీ జీవితంలో నిరంతరం అవుతుంది బిడ్డ. ఇప్పుడు నీ మనసులో ఉన్న ఈ చిన్న సంతోషం పెరిగి పెరిగి సముద్రమంతా అవుతుంది. నీ మనసు నిండుగా ఆనందం నింపుతోంది. తా సంతోషకరమైన జీవితం తల్లి. ఎప్పుడు కూడా నువ్వు దిగులు పడనవసరం లేదు. ఇక్కడ నీ సాయి తండ్రి నేనున్నాను కదా, నీ కోరిక నెరవేర్చేందుకు నీ బాబా నేనున్నాను కదా బిడ్డ. నీ బాబాను నమ్మావు కదమ్మా, ఇక నిశ్చింతగా నిద్రపో. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.